అందరికీ నమస్కారం. రిఫ్లెక్షన్ ఆన్ స్పెరికల్ మిర్రర్స్ టాపిక్లో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం, సమ్ స్పెషల్ రేస్. యాక్చువల్గా ఇది ఒక సెపరేట్ క్వశ్చన్ కాదు, కాకపోతే చాలామందికి తెలుసు ఆల్రెడీ ఏంటి, రిఫ్లెక్షన్ ఆన్ స్పెరికల్ మిర్రర్స్ చాప్టర్లో రే డయాగ్రామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రే డయాగ్రామ్స్ కంపల్సరీ క్వశ్చన్స్, రే డయాగ్రామ్స్ నుంచి 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ బోర్డ్ ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఎన్నో ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో అండ్ ఇంటర్మీడియట్లో కూడా మళ్ళీ ఈ టాపిక్ రిపీట్ అయింది. అక్కడ బేసిక్ నాలెడ్జ్ కోసం చాలా చాలా ఇంపార్టెంట్ రే డయాగ్రామ్స్. ఈ రే డయాగ్రామ్స్ డ్రా చేయటంలో, రే డయాగ్రామ్స్ డ్రా చేసిన తర్వాత ఇమేజ్ ఫార్మేషన్, ఎలాంటి ఇమేజెస్ ఫామ్ అయితే, ఇలాంటి వాటిల్లో చాలామంది పిల్లలు సఫర్ అవుతారు. అంటే వాళ్ళకి ఇప్పటికే చాలామందికి ఇది కొంచెం హార్డ్ టాపిక్ లాగా అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆ రే డయాగ్రామ్స్ పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నాడు స్టూడెంట్ అంటే దానికి కారణం ఈరోజు నేను చెప్పబోతున్న టాపిక్ కరెక్ట్గా అర్థం కానివాళ్ళు. మీకు అర్థమైందా? ఈ టాపిక్ ఎవరికైతే క్లారిటీ ఉండదు, స్పెషల్ రేస్, మనం ఒక కొన్ని స్పెషల్ రేస్ వాటి బిహేవియర్ గురించి చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలో. ఈ స్పెషల్ రేస్ యొక్క బిహేవియర్ గురించి సరిగా అర్థం చేసుకోలేని వాళ్ళు మాత్రము ఖచ్చితంగా రే డయాగ్రామ్స్లో సఫర్ అవుతారు. అందుకే నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను, స్పెషల్గా చేస్తున్నాను, స్పెషల్ రేస్ కోసం ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాను. ఇది మనం క్లారిటీ తెచ్చుకొని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్లోకి ఇక పర్ఫెక్ట్గా వెళ్ళొచ్చు. ఇక మనకి ఏమీ అడ్డం రాదు, అన్నీ క్లియర్గా పర్ఫెక్ట్గా అర్థమైపోతాయి. రైట్, సమ్ స్పెషల్ రేస్. సో మనం ఏం చేద్దామంటే, ఈ వీడియోలో మనం ఇంకా ఏం డిస్కస్ చేద్దామంటే అసలు కాన్వెక్స్ మిర్రరు, కాన్కేవ్ మిర్రర్స్, ఈ వీటి మీద అసలు రేస్ ఎలా ఇన్సిడెంట్ అవుతాయి, ఇన్సిడెంట్ అయిన రేస్ ఎలా బిహేవ్ చేస్తాయి, ఎన్ని రేస్ ఇన్సిడెంట్ అవుతాయి, వాటిల్లో మనం ఎందుకు స్పెషల్ రేస్నే తీసుకోవాలి, ఇలాంటి టాపిక్స్ మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. ఓకేనా? రెడీ, స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ మనము కాన్కేవ్ మిర్రర్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ కాన్కేవ్ మిర్రర్లో ఇటువైపు మనం రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, కేవ్ లాగా ఉండేది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, దీని వెనక నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఒక ఆబ్జెక్ట్ నుంచి మన మిర్రర్ మీదకి కొన్ని రేస్ ఇన్సిడెంట్ అవుతున్నాయి అనుకోండి. ఆబ్జెక్ట్ నుంచి కొన్ని రేస్ కాన్కేవ్ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అవుతున్నాయి. ఇన్సిడెంట్ అయిన తర్వాత చూడండి, యాక్చువల్గా మీకు కొన్నే చూపిస్తున్నాను నేను, ఈ చాలా రేస్ ఇన్సిడెంట్ అయితే మనం రఫ్గా కొన్ని చూస్తాం. ఈ రెడ్ కలర్లో ఇన్సిడెంట్ అవుతున్న రేస్ ఈ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయిన తర్వాత అన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. చూడండి ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయో. ఈ రిఫ్లెక్షన్ తర్వాత, అంటే ఇన్సిడెంట్ అయిన తర్వాత రిఫ్లెక్షన్ తర్వాత అవి ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అందరు చూడండి, గమనించండి. ఇక్కడ రేస్ అన్నీ కూడా ఒక దగ్గర కన్వర్జ్ అవుతున్నాయి. చూస్తున్నారా? కన్వర్జ్ అవుతున్నాయి. ఏవి కన్వర్జ్ అవుతున్నాయి? రిఫ్లెక్షన్ తర్వాత రేస్, వాటిని మనం రిఫ్లెక్టెడ్ రేస్ అంటాం. ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయా, అవి రిఫ్లెక్టెడ్ రేస్. రెడ్ కలర్లో ఉన్నవి ఇన్సిడెంట్ రేస్. మనకి కన్వర్జ్ అవుతున్నవి ఎవరు? రిఫ్లెక్టెడ్ రేస్. సో రేస్ని ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ ఏం చేసింది? కన్వర్జ్ చేసింది. అంటే రకరకాల రేస్ ఎక్కడెక్కడి నుంచో దాని మీద పడుతున్న రేస్ని ఇన్సిడెంట్స్ తర్వాత కాన్కేవ్ మిర్రర్ ఏం చేసింది? అందరినీ ఒక పాయింట్ దగ్గరికి కన్వర్జ్ చేసింది. కన్వర్జింగ్ అంటే తెలుసు కదా మీకు, రేస్ అన్నిటిని మనం ఒక పాయింట్ దగ్గరికి తీసుకురావడానికి కన్వర్జింగ్ అంటాం. రేస్ అన్నిటిని దూరంగా జరపడాన్ని డైవర్జింగ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? కన్వర్జింగా, డైవర్జింగా, రిఫ్లెక్షన్ తర్వాత కన్వర్జింగ్, అందరూ ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతున్నారు. ఏ పాయింట్ దగ్గర అయితే అన్ని రేసు మీట్ అవుతున్నాయో, మంచిగా గమనించండి, ఏ పాయింట్ దగ్గర అయితే అన్ని రేసు మీట్ అవుతున్నాయో ఆ పాయింట్ దగ్గర క్లియర్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. క్లియర్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎక్కడ ఫామ్ అవుతుంది క్లియర్ ఇమేజ్? రేస్ అన్నీ ఏ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయో ఆ పాయింట్ దగ్గర మీరు చూడండి, ఇందులో డయాగ్రామ్లో కనబడుతుంది క్లియర్ ఇమేజ్. ఆ ఇన్సిడెంట్స్ ఆ పాయింట్ దగ్గర రిఫ్లెక్టెడ్ రేస్ అన్ని కన్వర్జ్ అయిన పాయింట్ దగ్గర క్లియర్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఈ ఇమేజ్కి ఒక పేరు ఉందండి, ఈ ఇమేజ్ని రియల్ ఇమేజ్ అంటారు. మీరు నోట్ డౌన్ చేసుకోండి ప్రతి పాయింట్ని కూడాను, నేను చెప్పేది రియల్ ఇమేజ్ అంటారు. రియల్ ఇమేజ్ అని ఎవరిని అనాలి రియల్ ఇమేజ్ అని అంటే, రేస్ రియల్గా మీట్ అవుతున్నాయా కదా, రేస్ అందరూ రియల్గా మీట్ అవ్వటం వలన ఫామ్ అయిన ఇమేజ్ని రియల్ ఇమేజ్ అంటారు.
రైట్. అండ్ ఈ కాన్కేవ్ మిర్రర్కి ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటి అంటే ఈ కాన్కేవ్ మిర్రర్ని మనం కన్వర్జింగ్ మిర్రర్ అంటారు. ఎందుకు? రేస్ని అదేం చేస్తుంది, కన్వర్జ్ చేస్తుంది కాబట్టి. అందరు రేస్ని, అందరూ దాని మీద ఇన్సిడెంట్ అయ్యారు, ఇన్సిడెంట్ అయ్యాక రిఫ్లెక్షన్లో కన్వర్జ్ అవుతారు. సో కాన్విక్స్ కాన్కేవ్ మిర్రర్ని మనం కన్వర్జింగ్ మిర్రర్ అని కూడా అంటాం. ఇప్పుడు ఫామ్ అయిన ఇమేజ్ ఏమి ఇమేజ్? రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది? రియల్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు ద యాక్చువల్ మీటింగ్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేస్. రిఫ్లెక్టెడ్ రేస్ యాక్చువల్గా మన కళ్ళ కనపడు మీట్ అవుతుంది, కనపడుతూనే ఉంది. దీనివల్ల ఫామ్ అయింది మనం రియల్ ఇమేజ్ అంటాం. నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్ తీసుకుందాం. చూడండి, కాన్వెక్స్ మిర్రర్ అంటే ఇలా ఉంటుంది. మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మన వైపు ఉంటుంది, బల్జ్డ్ అవుట్ వార్డ్స్ ఉంటుంది, మన వైపు ఉంటుంది, నాన్ రిఫ్లెక్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇందాకలాగానే మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఆబ్జెక్ట్ నుంచి ఎన్నో రేస్ మిర్రర్ మీదకు పోతున్నాయి. ఈ రెడ్ కలర్ రేస్ ఏవైతే ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్ మీదకు పోతున్నాయో ఇవన్నీ మిర్రర్కి తగిలి ఏమైనాయో చూడండి, డైవర్జ్ అయ్యాయి. అంటే దూరం అయినాయి. ఒకరే పైకి పోయింది, ఒకరే కిందకు పోయింది, ఒకరే మధ్యలోనే వెనక్కి వచ్చినాయి. అంటే ఏ రేసు కూడాను రిఫ్లెక్షన్ తగిలాక ఒకళ్ళు ఇంకొకళ్ళని కలుసుకోరు, అలా రిఫ్లెక్షన్ జరుగుతుంది, అవునా? సో దీన్ని మనం డైవర్జింగ్ అంటాం. రేస్ ఏమైనాయి? డైవర్జ్ అయినాయి. రేస్ అందరూ దూరంగా స్ప్రెడ్ అయ్యారు. సో కాన్వెక్స్ మిర్రర్లో రిఫ్లెక్షన్ తర్వాత రేస్ ఏమవుతాయి? డైవర్జ్ అవుతాయి. అందుకనే ఈ మిర్రర్ని మనం డైవర్జింగ్ మిర్రర్ అంటారు. నోట్ చేసుకోండి, కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ కాల్డ్ ఏ డైవర్జింగ్ మిర్రర్. ఓకేనా? నోట్ చేసుకున్నారా? వెరీ గుడ్. మరి ఇమేజ్ ఫార్మేషన్ ఎక్కడ? మీకు ఇందాక కాన్కేవ్ మిర్రర్లో ఏం చెప్పాను? రేస్ అందరూ కన్వర్జ్ అవుతారు. ఆ కన్వర్జ్ అయిన పాయింట్ దగ్గరే ఇమేజ్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం రియల్ ఇమేజ్ అన్నాం. మరి ఇప్పుడు రేస్ రిఫ్లెక్షన్ తర్వాత మీట్ అయ్యే పరిస్థితి లేదు. ఎవరికి వాళ్ళు దూరం వెళ్ళిపోతున్నారు. అందరూ దగ్గరకు వచ్చి ఆలోచన చేయట్లేదు, ఎవరికి వాళ్ళు దూరం వెళ్ళిపోతున్నారు. రేస్ అని ఎవరికి దూరం వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ రియల్ ఇమేజ్ ఫామ్ అవ్వదు. ఎందుకు? రేస్ యాక్చువల్గా మీట్ అవ్వాలి, అయితే రియల్ ఇమేజ్ ఫామ్ అయితే. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రియల్ ఇమేజ్కి వర్చువల్ ఇమేజ్కి మధ్య డిఫరెన్సెస్ రాస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాడు కూడా, రియల్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది? రేస్ యొక్క యాక్చువల్ మీటింగ్ వల్ల. కాబట్టి ఇక్కడ యాక్చువల్ మీటింగ్ జరగదు కాబట్టి ఇక్కడ రియల్ ఇమేజ్ ఫామ్ అవ్వదు. మరి ఇక్కడ ఏమి ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే, ఇప్పుడు చూడండి, ఈ రేస్ని మనం ఊహించుకున్నాం. బ్యాక్ ఎక్స్టెండ్ చేయండి ప్రతి రిఫ్లెక్టెడ్ రేని, రిఫ్లెక్ట్ అయిన డైవర్జ్ అయిన రేని వెనక్కి ఎక్స్టెండ్ చేయండి. చూడండి, ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేసిన తర్వాత మీట్ అవుతున్నారు. చూడండి, అంటే ఈ రేస్ యాక్చువల్ మీట్ కావు, బట్ వాళ్ళందరూని వెనక్కి మాత్రం కొంత జరపినట్టు మనం ఇమాజిన్ చేసుకుంటే. రే వెనక్కి పోదండి, ఎందుకంటే ఇదేం మిర్రరు, ఇదేంటిది మిర్రరు, అటువైపు కోటింగ్ ఉంది. రే వెనక్కి కోటింగ్లో చదవలేకపోతుంది, కానీ ఇమాజిన్ చేసుకోండి. డాట్ 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 అని, ఎందుకంటే మీకు డాటెడ్ లైన్స్ పెట్టా. అంటే మనం ఇమాజిన్ చేసుకుంటూ ఒకవేళ వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే వీళ్ళందరూ మిర్రర్ వెనక పక్కన మీట్ అవుతున్నట్టు అనిపిస్తారు. యాక్చువల్గా మీట్ అయ్యారా? లేదుగా, ఇమాజినేషన్, ఊహించుకుంటున్నామా. కాబట్టి ఇక్కడ ఫామ్ అయ్యేది రియల్ ఇమేజా? నో. ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ని మనం వర్చువల్ ఇమేజ్ అంటాం. సో వర్చువల్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది? రేస్ యొక్క ఇమాజినరీ మీటింగ్ వల్ల. ద వర్చువల్ ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ద ఇమాజినరీ మీటింగ్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేస్. రిఫ్లెక్టెడ్ రేస్ యాక్చువల్గా మీట్ అయితే రియల్ ఇమేజ్, ఇమాజినరీగా మీట్ అయితే వర్చువల్ ఇమేజ్. సో రియల్ ఇమేజ్కి వర్చువల్ ఇమేజ్కి ఒక డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా. రాను రాను మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా నెంబర్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉన్నాయి, మనం పర్ఫెక్ట్గా చూద్దాం ఇప్పుడు. రైట్, ఇమేజ్, రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్ డిఫరెన్స్ అంటే క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు మనకు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకుందాం. ఈ కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి మీకు ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటో తెలుసు. మనం స్టార్టింగ్ వీడియోలో చూసాం, మధ్యలో ఉండే ఈ లైన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. నెక్స్ట్ సి, సెంటర్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ ఎఫ్, ఫోకస్. నెక్స్ట్ పోల్. వీటి మీద మనం, ఇది కాన్కేవ్ మిర్రర్కి సంబంధించిన జామెట్రికల్ పార్ట్స్.
ఇక ఇవి మిర్రర్స్. మిర్రర్స్ అంటే ఏంటి? మనం ఒక ఆబ్జెక్ట్ పెడితే ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని మనం చూస్తానికి మనకు ఏర్పాటు ఉండేవన్నీ మిర్రర్స్. మరి ఆబ్జెక్ట్ అంటే ఏంటిది అసలు? ఆబ్జెక్ట్ ఒక ట్రీ కావచ్చు. చూడండి మీరు వీడియోలో, ఆబ్జెక్ట్గా మనం ఒక ట్రీని తీసుకోవచ్చు, ఒక మనిషి కావచ్చు, లేదంటే ఒక బిల్డింగ్ ఉండొచ్చు. సో జనరల్గా ఎనీథింగ్ కెన్ బి ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్గా ఏదైనా ఊహించుకోవచ్చు. మనం ఈ టెక్స్ట్ బుక్లో లేదా మీ బుక్స్లో ఆబ్జెక్ట్గా ప్రతిసారి మనం చెట్టు బొమ్మ, పుట్ట బొమ్మ, మనిషి బొమ్మ, బిల్డింగ్ బొమ్మ గీలేం కాబట్టి ఇలా మనం ఒక యారో మార్క్ గీస్తాం అన్నమాట. సో అది ఆబ్జెక్ట్గా తీసుకుంటాం మనం, అదే ఆబ్జెక్ట్ అన్నమాట. ఆబ్జెక్ట్ ఎన్ని రకాల ప్లేసెస్లో పెట్టచ్చు చూడండి. కాన్కేవ్ మిర్రర్లో చూడండి, సి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి వెనక వైపు, బియాండ్ సి అంటారు. అంటే సికి వెనక వైపు, మిర్రర్ ఇటువైపు ఉన్నప్పుడు ఇటువైపు దాన్ని బియాండ్ అంటాం. సికి వెనక వైపు, ముందు కాదు వెనక, అంటే మిర్రర్ పరంగా సికి వెనక, అదొక ఏరియా. ఆన్ సి, సి మీద పెట్టడానికి అవకాశం ఉంది. బిట్వీన్ సి అండ్ ఎఫ్, సికి ఎఫ్కి మధ్యలో పెట్టచ్చు, మూడు. ఆన్ ఎఫ్, ఎఫ్ మీద ఉండొచ్చు. బిట్వీన్ ఎఫ్ అండ్ పి, ఎఫ్కి పికి మధ్యలో కూడా ఉండొచ్చు. అంటే మొత్తం ఐదు డిఫరెంట్ పొజిషన్స్లో మనం ఆబ్జెక్ట్ పెడితే ఐదు డిఫరెంట్ ఇమేజెస్ ఏర్పడతాయి మనకి. అవి ఎలా ఏర్పడతాయి అనేదే అసలు మీకన్నా నేను మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అది మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. బట్ ఇవాళ ఓన్లీ స్పెషల్ రైస్ గురించి కూడా మనం జస్ట్ అట్లా, అంటే ఎన్ని డిఫరెంట్ పొజిషన్స్లో మనం పెట్టచ్చు కాన్కేవ్ మిర్రర్కి? ఫైవ్ డిఫరెంట్ పొజిషన్స్లో పెట్టచ్చు. ఎక్కడెక్కడ పెట్టచ్చు? సికి ముందు, ఆన్ సి, బిట్వీన్ సి అండ్ ఎఫ్, ఆన్ ఎఫ్, బిట్వీన్ ఎఫ్ అండ్ పి. ఓకేనా? సో ఈ డిఫరెంట్ ఫైవ్ పొజిషన్స్ గురించి మనం తర్వాత డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు మనం రఫ్గా ఒక పొజిషన్లో పెట్టుకొని రే డయాగ్రామ్స్లో ఇంపార్టెంట్ పార్ట్స్ని డిస్కస్ చేద్దామా? ఓకే, రెడీ, స్టార్ట్. ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకుందాం, ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నీ రెడీగా ఉన్నాయి. మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం. మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ మీదనే ఉండాలి, ఉండాల్సిన అవసరం లేదు కదా. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, అసలు ఆబ్జెక్ట్ అనేది ఒక హైట్, పర్టిక్యులర్ హైట్ ఉన్న ఆబ్జెక్ట్లే ఉండాలనేది. కొన్ని చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ ఉంటాయి, వాటి బదులు మనం ఒక పాయింట్ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద పెట్టి ఆ పాయింట్నే మనం ఆబ్జెక్ట్ అంటాం. దాన్నే మనం పాయింట్ ఆబ్జెక్ట్ అంటాం. అంటే ఆబ్జెక్ట్ యొక్క హైట్ నెగ్లిజిబుల్ అయినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్రి చెట్టుని మనం ఆబ్జెక్ట్ అనుకున్నాం అనుకోండి, దాన్ని ఒక యారో మార్క్తో రిప్రజెంట్ చేయొచ్చు. ఆ మర్రి చెట్టు కింద అప్పుడే మొలకెత్తుతున్న చిన్న మొక్క ఉందనుకోండి, అది పాయింట్ ఆబ్జెక్ట్. అంటే హైట్ నెగ్లిజిబుల్గా ఉన్న వాటిని మనం పాయింట్ ఆబ్జెక్ట్స్గా చూపిస్తాం. ఓకేనా? సో ఒక సర్టెన్ హైట్ ఉన్న ఆబ్జెక్ట్లు ఉంటాయి, కొన్ని పాయింట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగనే ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్గానే ఉండాలని లేదు, అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ మీదనే ఇలా నిలబడాలని లేదు. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకోండి, దాని మీద ఇలానే ఎప్పుడు నిలబడాలని లేదు. కొన్నిసార్లు ఆబ్జెక్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ కన్నా కొంత ఎత్తులో ఉండొచ్చు, లేదా ప్రిన్సిపల్ యాక్సిస్ మధ్యలోకి జరగచ్చు, అంటే ప్రిన్సిపల్ యాక్సిసే దీని మధ్యలోంచి పోవచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో రివర్స్ ఉండొచ్చు, తలకిందలు ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రిన్సిపల్ యాక్సిస్ మీదనే ఉంటుంది కానీ కొంత యాంగిల్ చేస్తూ ఉండొచ్చు, ఫ్రంట్కు బెండ్ అయి ఉండొచ్చు, లేదా బ్యాక్ బెండ్ అయి ఉండొచ్చు, లేదా బ్యాక్ బెండ్ అయ్యి ప్రిన్సిపల్ యాక్సిస్ మధ్య నుంచి పోయేటట్టు ఉండొచ్చు. ఇలా ఆబ్జెక్ట్ ఎన్ని రకాల పొజిషన్స్లో పెట్టచ్చు అనే దానికి ఒక లెక్క లేదు. ఎన్ని రకాల పొజిషన్స్లో అయినా మనం ఆబ్జెక్ట్ని పెట్టచ్చు, కానీ మనకి ఎన్ని డిఫరెంట్ వేస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యొక్క స్టడీ ఇప్పుడు టెన్త్ క్లాస్లో లేదు, అంతా ఇంటర్మీడియట్లో లేదు. రకరకాల అంటే హైట్లో ఉంటే, లేకపోతే కొంత బెండ్ అయి ఉంటే అప్పుడు ఇమేజ్లు ఎలా ఏర్పడతాయి అన్నదంతా మనం ఇంటర్మీడియట్లో చూస్తాం. ఇప్పుడు మనకు టెన్త్ క్లాస్ స్థాయిలో మాత్రం ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ మీద పర్పెండిక్యులర్గా ఉన్న ఆబ్జెక్టు, లేదా ఒక పాయింట్ ఆబ్జెక్ట్, ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక నిలబెట్టిన ఆబ్జెక్టు లేదా ఒక పాయింట్ ఆబ్జెక్ట్ గురించి మాత్రమే మన టెన్త్ క్లాస్ స్థాయిలో మనం చదువుకుంటాం. ఇక పాయింట్ ఆబ్జెక్ట్ కూడా చాలా తక్కువ మనం టచ్ చేయం, ఓన్లీ ఈ వర్టికల్ హైట్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క కాన్సెప్ట్సే మనం ఆల్మోస్ట్ టెన్త్ క్లాస్లో చదువుతున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్తాను నేను, ఆబ్జెక్ట్ ఎప్పుడైతే ప్రిన్సిపల్ యాక్సిస్ మీద పైకి పెట్టామో, పైకి నిలబెట్టామో, దాన్ని మనం ఎరెక్ట్ అంటారు. ఆ పొజిషన్ని మనం ఎరెక్ట్ అంటారు, పైకి నిలబెట్టిన దాన్ని ఎరెక్ట్ అంటారు. కిందకి ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి కిందకి ఉల్టా ఇన్వర్టెడ్ పొజిషన్ అంటారు దాన్ని, అంటే అది ఇన్వర్టెడ్. ఆబ్జెక్ట్ ఎలా ఉంది? ఇన్వర్టెడ్.
సో మనం ఆబ్జెక్ట్స్ ఎక్కడైనా కూడా ఎరెక్ట్గానే తీసుకుంటాం, ఇమేజ్లు మాత్రం అప్పుడప్పుడు ఎరెక్టివ్ ఇన్వర్టెడ్ రెండు రకాలుగా ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, ఫైనల్గా ఒక ఎరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకొని ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకొని రేస్ ఎలా బిహేవ్ చేస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఆబ్జెక్ట్ రకరకాలుగా ఉంటుందని మీకు అర్థమైంది కదా. అన్ని రకాల ఆబ్జెక్ట్ల గురించి మనం చదువుకోము, మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ ఇప్పుడు మనం చూస్తున్న ఎరెక్ట్ ఆబ్జెక్ట్ గురించి మాత్రమే చదువుతాం. మీరేం కంగారపడాల్సిన అవసరం లేదు. రైట్, ఒక ఎరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఈ ఎరెక్ట్ ఆబ్జెక్ట్ ఏ పొజిషన్లో పెట్టామన్నది పక్కన పెట్టాడు, ఆ పొజిషన్లో బట్టి రకరకాల ఇమేజ్లు ఫామ్ అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఒక పొజిషన్ తీసుకొని ఒక ఆబ్జెక్ట్ పెట్టి ఈ ఆబ్జెక్ట్ నుంచి యాక్చువల్గా రేస్ అన్ని డైరెక్షన్స్లో బయలుదేరతాయి. ఆబ్జెక్ట్ నుంచి అన్ని డైరెక్షన్స్లో రేస్ బయలుదేరతాయి. ఈ రేస్ అన్ని కాన్కేవ్ మిర్రర్ మీద పోతాయా, మీట్ అయితే అవ్వవు. సో ఈ రేస్ అన్ని కాన్కేవ్ మిర్రర్ మీదకి పోనప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ ఎవరి వల్ల జరుగుతుంది? ఏ రేస్ అయితే కాన్కేవ్ మిర్రర్ మీదకి పోతాయో, ఏ రేస్ అయితే మిర్రర్ మీద పడటానికి అవకాశం ఉందో ఆ రేసు వల్ల మాత్రమే ఇమేజ్ ఫామ్ అవుతుంది. మిగిలిన రేసు ఇటు పోయే రేసు, కిందకు పోయే రేసు, పక్కకు పోయే రేసు, అవన్నీ మనకు అనవసరం. కాబట్టి ఇప్పుడు మనం ఇందులో ఇమేజ్లో మనం ఆ అనవసరమైన ఇమేజ్ రేసును తీసేద్దాం. ఓన్లీ ఆ రెడ్ కలర్ రేస్ మాత్రము ఆ కాన్కేవ్ మిర్రర్ మీదకి డైరెక్ట్ అయి ఉన్నాయి చూడండి. సో ఇవి కాన్కేవ్ మిర్రర్ మీదకి పోవడానికి అవకాశం. సో దీంట్లో మనం రఫ్గా ఒక్కొక్క రే గురించి, యాక్చువల్గా ఈ మూడు కాదు, చాలా ఉంటాయి. కాన్కేవ్ మిర్రర్ మీద కూడా మీరు జస్ట్ సింపుల్ కోసం మూడు చెప్పాను, చాలా రేసు మిర్రర్ మీద పోతాయి. ఇక మనకేంటంటే యాక్చువల్గా రేస్ అన్ని గీస్తే దగ్గర దగ్గర గీస్తే పెద్ద పెద్ద క్లమ్జీ డయాగ్రామ్స్ పర్ఫెక్ట్గా రావు, కన్ఫ్యూజన్ ఉంటుంది, చికాకు పుడుతుంది, మనకే చికాకు పుడుతుంది, ఇదేంటర్ బాబు అనిపించింది. సో స్టడీ కోసం మనం ఒకటి రెండు మూడు రేస్ గురించి మనం తీసుకుంటాం. ఇప్పుడు ఒక రే ఉంది చూడండి, ఫస్ట్ ఒక రే చూద్దాం. ఒక రే ఆబ్జెక్ట్ నుంచి బయలుదేరి కాన్కేవ్ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయింది. ఈ ఇన్సిడెంట్ అయిన రే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది? మనం స్టార్టింగ్ వీడియోస్లో చూసాం, మనం రే కాన్కేవ్ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయిన తర్వాత రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఎలా రిఫ్లెక్షన్ జరుగుతుంది? రిఫ్లెక్ట్ అయ్యి ఇప్పుడు ఏ డైరెక్షన్లో పోతుంది అనేది మనకు తెలియాలంటే ఫస్ట్ మనం ఏం డ్రా చేయాలి? ఒక నార్మల్ డ్రా చేయాలి. నార్మల్ అంటే ఎట్లా డ్రా చేస్తారు? ఇన్సిడెంట్ అయిన పాయింట్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ని కలిపితే అది నార్మల్ అయిపోతుంది. దీని గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, సరే మళ్ళీ ఒకసారి కూడా ఒకసారి చెప్తాను. ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్లో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ఆబ్జెక్ట్ అనుకోండి. దీని నుంచి ఒక రే, దీని నుంచి ఒక రే ఇలా ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. ఒక రే ఇలా ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. ఈ పాయింట్ దగ్గర నార్మల్ డ్రా చేయాలంటే మనం ఏం చేస్తాము? ఈ పాయింట్ దగ్గర నార్మల్ సీకి కలుపుతాం. ఇది నార్మల్, ఇది నార్మల్ అండి. ఇది నార్మల్ గీయాలంటే మనం ట్యాంజెంట్ గీసి ట్యాంజెంట్కి పర్పెండికులర్ అనుకుంటాం, అది కూడా కరెక్టే. ఇది అది ఒకటే. అంటే ఇన్ఫ్యాక్ట్ ఎందుకు నార్మల్ అయిందనేది మీకు చెప్తాను నేను. అంటే యాక్చువల్గా ఇది కంప్లీట్ చేస్తే ఒక సర్కిల్ అని సంగతి మీ అందరికీ తెలుసు కదా. ఆ సర్కిల్కి ఇది సెంటర్, అప్పుడు ఇది రేడియస్ అవుతుంది కదా సర్కిల్కి, అందరికీ తెలుసు సర్కిల్కి ఇది రేడియస్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఒక ట్యాంజెంట్ గీసామనుకోండి, రేడియస్కి ఎప్పుడు ట్యాంజెంట్ పర్పెండికులర్ ఉంటుంది కదా. టెన్త్ క్లాస్ వాళ్ళకి ఆల్రెడీ ట్రిగనామీ సర్కిల్స్ కాన్సెప్ట్స్ ట్యాంజెంట్స్ సీక్వెన్స్లో మీరు చదువుకుంటారు. ట్యాంజెంట్కి రేడియస్ ఎప్పుడు పర్పెండికులర్గా ఉంటుంది, కాబట్టి మనం గీసిన రేడియస్ లైన్ ఏదైతే ఉందో అది పర్పెండికులరే ట్యాంజెంట్కి ఎప్పుడు, అంటే పర్పెండికులర్గా ఉంది కాబట్టి దాన్ని మనం నార్మల్ అంటాం. సో అందుకే సీకి కలిపే లైన్ నార్మల్ అవుతుంది. సో ఇట్లా మనం ఒక నార్మల్ గీసుకుంటాం. సారీ, ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్య కొంత యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉంటుంది. ఐ అనే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్తో ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. ఎంత యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉంటుందో అంతే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఉండాలి, అంతే కదా. ఆర్ ఎంత ఉండాలి? ఐకి ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు ఆర్ యాంగిల్తో ఇప్పుడు మనం రిఫ్లెక్టెడ్ రేని చూస్తున్నాం. సో ఇలా ఇన్సిడెంట్ అయిన రే అలా రిఫ్లెక్ట్ అయింది అన్నమాట. అలాగనే ఇప్పుడు రెండో రే ఇన్సిడెంట్ అయింది. ఇప్పుడు మనం ప్రతిసారి నార్మల్ గీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకని మనం బాగా క్లెమ్స్ అవుతుంది. అందుకని చెప్తున్నా రే డయాగ్రామ్స్లో మనం అర్థం చేసుకోవాలి అంతే. చివరికి మనం ఏం డ్రా చేయాలి? సింపుల్గా మనకు అర్థం, సింపుల్గా ఉండే బొమ్మలు గీసుకోవాలి మనకి ఈజీగా. అంటే ఈ రెండు గీస్తే చాలు, ఈ ఒక్క లైన్ గీస్తే చాలు, వంద లైన్లు గీసినా అదే వస్తుంది, ఒక లైన్ గీసినా అదే వస్తుంది అని అర్థం చేసుకొని ఆ ఒక లైన్ గీసుకోవాలి. సింపుల్గా ఉంటుంది మనకు బొమ్మలు రే డయాగ్రామ్స్లో, ఇది ఇంపార్టెంట్. సో
యాక్చువల్గా అయితే రిఫ్లెక్టెడ్ రే చూపించాలంటే నార్మల్ కూడా చూపించాలి. నార్మల్ అవసరం లేదు, ప్రతిసారి మనం నార్మల్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, అలాగనే రెండో ఇన్సిడెంట్ రే, రెండో రిఫ్లెక్టెడ్ రే, మూడో ఇన్సిడెంట్ రే, మూడో రిఫ్లెక్టెడ్ రే, నాలుగో ఇన్సిడెంట్ రే, నాలుగో రిఫ్లెక్టెడ్ రే, ఇలా ఇన్సిడెంట్ రేస్ అన్నీ రిఫ్లెక్ట్, ఇలానే రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు గమనించండి, ఇక్కడ రిఫ్లెక్ట్ అయిన రేస్ అందరూ ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర మీట్ అయ్యారు. ఆబ్వియస్గా అంతే కదా, మనం చదువుకుంది కాన్కేవ్ మిర్రర్ అని, ఏం మిర్రర్ అనో, కన్వర్జింగ్ మిర్రర్ అనో. రిఫ్లెక్టెడ్ రేస్ అన్నిటిని కన్వర్జ్ చేస్తుంది ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర, కన్వర్జ్ చేస్తుంది ఆ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్నే మనం రియల్ ఇమేజ్ అంటాం. అంటే ఈ యారో మార్క్ ఉంది చూసారా, ఈ యారో మార్క్, ఈ యారో మార్క్ అక్కడ ఉల్టాగా పడుతుంది. అంటే ఆ పాయింట్ ఏదైతే అందరూ మీట్ అయ్యారో ఆ పాయింట్ ఎక్కడి నుంచి బయలుదేరిన రేస్ కలుసుకున్నాయి, ఇక్కడ యారో యొక్క హెడ్, ఈ యారో మార్క్ యొక్క హెడ్ నుంచి బయలుదేరిన రేసు అక్కడ కలుసుకున్నాయి. కాబట్టి అక్కడ ఏర్పడే ఇమేజ్ ఎవరిది, ఈ హెడ్దే అక్కడ ఇమేజ్ ఏర్పడుతుంది. అంటే ఈ పైన ఉన్న యారో సింబలే అక్కడ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. అక్కడి నుంచి ఇమేజ్ కొంచెం ప్రిన్సిపల్ యాక్సిస్, అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి పైకి ఉన్న ఆబ్జెక్ట్కి ఇమేజ్ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి కిందకు పడుతుంది. ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి పైకి ఉంది కదా ఇప్పుడు ఆబ్జెక్టు మనం తీసుకుంది, అప్పుడు దీని ఇమేజ్ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి కిందకు పడుతుంది. సో ఇలా మనం ఇమేజ్ని ఫామ్ చేస్తాం. అంటే మీకు మళ్ళీ ఒకసారి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. అంటే మనం జనరల్గా ఎవరి ఇమేజ్ ఫార్మేషన్ అయినా చూడండి, ఎవరి ఇమేజ్ని అయినా మనం ఫామ్ చేయాలంటే ఏం చేయాలి, దీని నుంచి రేస్ డ్రా చేయాలి. ఈ రేస్ అన్నీ ఏమైతే రిఫ్లెక్షన్లో మీట్ అవుతాయి. ఈ మీట్ అవుతున్న దగ్గర ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కిందకి యారో డ్రా చేస్తాం. ఇది ఆబ్జెక్ట్ అంటాం, ఇది ఇమేజ్ అంటాం. ఏమి ఇమేజ్, రిఫ్లెక్టెడ్ ఇమేజ్, సారీ రియల్ ఇమేజ్. ఇదేమి ఇమేజ్, రియల్ ఇమేజ్. ఎందుకు రియల్ ఇమేజ్, రేస్ రిఫ్లెక్టెడ్ రేస్ యాక్చువల్గా మీట్ అయినాయి కాబట్టి. ఇలా ఆబ్జెక్ట్కి ఇమేజ్ని డ్రా చేయాలి. ఓకే, ఇమేజ్ డ్రా చేయటం అంటే ఇది. అయితే మరి రేస్ చూడండి, ఎన్ని రేస్ గీయాలా, ప్రతిసారి ఇమేజ్ని చూపించాలన్నప్పుడల్లా ఎన్ని రేస్ చూపించాలా, అవసరం లేదు. మీకు కొన్ని పర్టిక్యులర్ రేస్ని నేను గ్రీన్ కలర్లో కొంచెం థిక్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో వాటినే మనం స్పెషల్ రేస్ అంటాము. అంటే ఇక్కడి నుంచి లేదా నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకోబోయే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్లో రే డయాగ్రామ్స్ గీయాల్సి వచ్చినప్పుడల్లా మన పుస్తకాల్లో కనపడే రేస్ అన్నీ కూడా, రే డయాగ్రామ్స్ కనపడితే మన బుక్స్లో ఆ రేస్ అన్నీ కూడా ఈ మూడు స్పెషల్ రేసే. సో ఆ గ్రీన్ కలర్లో కనపడే ఆ మూడు రేస్ గురించి మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్గా. అదే మన మెయిన్ ఇంపార్టెన్స్ కూడా ఈ వీడియో చేయటంలో. సో ఈ మూడు మెయిన్ రేస్లో, స్పెషల్ రేస్లో మొదటిది ఎలా ఉంది చెప్పండి, అది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఇన్సిడెంట్ అయిన రే ఎలా రిఫ్లెక్ట్ అయింది చూస్తున్నారా డయాగ్రామ్లో, ఫోకస్ నుంచి రిఫ్లెక్ట్ అయింది. కాన్కేవ్ మిర్రర్కి తగిలి ఫోకస్ నుంచి రిఫ్లెక్ట్ అయింది. ఇది మొదటి స్పెషల్ రే. ద రే దట్ పాసెస్ త్రూ పాసెస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ కమ్స్ బ్యాక్ త్రూ ఫోకస్, పాసెస్ త్రూ ఫోకస్, ఫోకస్ నుంచి రిఫ్లెక్షన్ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్యారలల్గా పోయేది ఫోకస్ నుంచి వెనక్కి వస్తుంది, ప్యారలల్గా పోయేది ఫోకస్ నుంచి, రాసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. ద ప్యారలల్ లైన్ కమ్స్ బ్యాక్ త్రూ ద ఫోకస్. ఈ మూడు లైన్స్లో ఇప్పుడు రెండో స్పెషల్ లైన్ చూద్దాం. ఇప్పుడు ఈ రెండో స్పెషల్ లైన్ చూడండి, ఇప్పుడు రే ఎటు నుంచి పోతుంది, ప్యారలల్గా పోతుందా, లేదు. ఈ రే ఫోకస్ నుంచి పోయి మిర్రర్కి తగిలింది. అంటే ఆబ్జెక్ట్ నుంచి ఫోకస్ ద్వారా వయా ఫోకస్ పోయి కాన్కేవ్ మిర్రర్కి తగిలింది. మరి మిర్రర్కి తగిలాక ఏమైంది, రిఫ్లెక్టెడ్ రే ఎలా వెనక్కి వచ్చింది, ప్యారలల్గా, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెనక్కి వచ్చింది. గమ్మత్తుకు లేదా, ఇందాక ప్యారలల్గా పోయింది ఫోకస్ నుంచి వచ్చింది, ఇప్పుడు ఫోకస్ నుంచి పోయింది ప్యారలల్ వెనక్కింది, ఉల్టా ప్రాసెస్ అన్నమాట. ప్యారలల్గా డ్రా చేస్తే ఫోకస్ నుంచి గీయాలి రిఫ్లెక్టెడ్ రే, ఫోకస్ నుంచి డ్రా చేస్తే రిఫ్లెక్టెడ్ రేని ప్యారలల్గా గీయాలి. అండ్ ఈ థర్డ్ రేస్లో, త్రీ స్పెషల్ రేస్లో మూడో స్పెషల్ రే,
ఏంటది మూడో స్పెషల్ రే? చూడండి, ఎటు నుంచి పాస్ అవుతుంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవుతున్న రే చాలా గమ్మత్తండి. ఈ రే అదే దారిలో వెనక్కి వస్తుంది. దాన్ని మనం రిట్రేసెస్ ఇట్స్ పాత్, రిట్రేసెస్ బ్యాక్ అంటాం. రీట్రేస్ అవుతుంది, తన పాత్ని వెనక్కి తీసుకుంటుంది. ఏ దారిలో అయితే వెళ్ళిందో అదే దారిలో ఎలా పోయాడో అలానే వెనక్కి వచ్చాడు అన్నమాట. ఏ రే వెనక్కి వస్తుంది అదే పాత్రలో, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పోతున్న రే అదే దారిలో వెనక్కి వస్తుంది. సో ఇవి మూడు స్పెషల్ రేస్. మనం రే డయాగ్రామ్స్ డ్రా చేసి ఇమేజ్ ఫార్మేషన్ని చూపించాలి అంటే ఈ మూడు స్పెషల్ రేస్ కూడా గీయాల్సిన అవసరం లేదండి. మూడిట్లో మీ చాయిస్, ఎనీ టూ. యాక్చువల్గా కొంతమంది ఇంకొక రేని కూడా చెప్తారు, ఏం అవసరం లేదు, మూడే స్పెషల్ రేస్. మీకు టెక్స్ట్ బుక్లో కూడా మూడు రేస్ గురించి ఉంటే ఈ మూడు స్పెషల్ రేస్లో ఏవైనా టూని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అది యువర్ చాయిస్. అంటే ఇమేజ్ ఫార్మేషన్ కావాల్సింది మనకి ఎన్ని రేసు? రెండు రేసు. ఎందుకు? ఇప్పుడు ఇక్కడ మీరు నాలుగు రేసు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవ్వడానికి ఎన్ని రేస్ గీస్తాను? మూడు కదా. ఇప్పుడు నాలుగు గీస్తాను నేను, ఐదు గీస్తా, ఆరు గీస్తా, ఏం ఉపయోగం? 100 గీసినా కూడా అందరూ ఇక్కడే కదా మీట్ అవుతుంది. అంటే ఈ పాయింట్ రావటం కోసం ఇన్ని లైన్లు గీసి బొమ్మని ఇంత క్లమ్జీ చేయాలా? సింపుల్గా రెండు అంటే రెండు రేస్ గీసి ఆ ఇద్దరు మీట్ అయ్యే పాయింట్ని మనం ఇమేజ్గా తీసుకోవచ్చు. ఆ రెండు కాకుండా మూడోది గీసినా మళ్ళీ ఆ పాయింట్ నుంచే పోతుంది, నాలుగోది గీసినా ఆ పాయింట్ నుంచే పోతుంది. మనకు అవసరం లేదు ఆ మూడు లైన్ నాలుగు లైన్. అందుకనే మనం ఇమేజ్ ఫార్మేషన్లో ఏవైనా రెండే రేస్ డ్రా చేస్తాం ఆబ్జెక్ట్ నుంచి. ఆ రెండు రేసు ఈ మూడు స్పెషల్ రేసులోంచి మీరు సెలెక్ట్ చేసుకోండి. మరి ఇదంతా కాన్కేవ్ మిర్రర్ కదా, మరి ఇదే మూడు స్పెషల్ రేసు కాన్వెక్స్ మిర్రర్లో ఎలా బిహేవ్ చేస్తాయో తెలుసా? యాజ్ ఇట్ ఈస్గా బిహేవ్ చేస్తాయి. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. త్రీ రేసు మళ్ళీ కాన్వెక్స్ మిర్రర్లో యాజ్ ఇట్ ఈస్గా బిహేవ్ చేస్తాయి. చూద్దాం, కాన్వెక్స్ మిర్రర్ తీసుకుందాం. కాన్వెక్స్ మిర్రర్ మీకు అందరూ తెలిసిందే, బల్జింగ్ అవుట్వర్డ్స్, ఇటువైపు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది, అటువైపు నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది. ఓకే, మధ్యలో ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్, నెక్స్ట్ పోల్, యాసిటీస్ ఉంటాయి. ఇక్కడ మీరు ఒక గమ్మత్తు విషయం తెలియాలి, కాన్కేవ్ మిర్రర్లో సెంటర్ ఆఫ్ కర్వేచర్లు ఫోకస్లు ఎటువైపు ఉంటాయో అటువైపే ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది? సిఎఫ్లు ఎటువైపు ఉంటే అటువైపే ఉంటుంది. కానీ ఇక్కడ సిఎఫ్లు ఏమో అటువైపు ఉంటాయి అంతే కదా. మనకి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూస్తే అర్థమవుతుంది, ఇది కాన్వెక్స్ మిర్రర్ అయితే ఈ సర్కిల్ ఇట్ ఫామ్ అవుతుంది కదా, కాబట్టి దాని సెంటర్ ఇటే ఉండాలి, ఎందుకంటే సర్కిల్ ఇట్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఫోకస్ ఇటే ఉండాలి. కానీ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇది కదా ఇటువైపు, కాబట్టి మన ఆబ్జెక్ట్ ఇటువైపు పెడతాం. అదే కాన్కేవ్ మిర్రర్లో సిఎఫ్లు ఎటువైపు ఉంటే అటువైపు ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. అయితే అక్కడ మనకి ఎన్ని రకాల పొజిషన్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఆబ్జెక్ట్ సికి వెనకాల, బియాండ్ సి, ఆన్ సి, బిట్వీన్ సి అండ్ ఎఫ్, బిట్వీన్ ఆన్ ఎఫ్, బిట్వీన్ ఎఫ్ అండ్ పి, ఇట్లా ఐదు రకాల డిఫరెంట్ పొజిషన్స్ అనుకున్నాం కదా. ఇక్కడ మనకు అంత గోళ లేదు. కాన్వెక్స్ మిర్రర్లో ఆబ్జెక్ట్ ఇక్కడ సిఎఫ్ లేవుగా, ఈ ఎక్కడ పెట్టినా ఒకటే, ఈ లైన్ మీదే ఎక్కడ పెట్టినా ఒకటే. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఆ మూడు స్పెషల్ రేస్లో. మొదటి స్పెషల్ రే ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దామా. సో మొదటి స్పెషల్ రే ఏంటి? ప్యారలల్గా పోతున్న రే. అక్కడ ఏమైంది? ప్యారలల్గా పోతున్న రే ఫోకస్ నుంచి రిటర్న్ అయింది, అంటే రిటర్న్ జర్నీలో ఫోకస్ మీదుగా వెళ్ళిపోయింది, మిర్రర్కి తగిలింది, తన రిటర్న్ జర్నీ వయా ఫోకస్. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి ఒకసారి, ప్యారలల్గా పోయింది. మరి ఇది కాన్వెక్స్ మిర్రర్ కదా, మిర్రర్కి తగిలి వెనక్కి వస్తుంది, డైవర్జ్ అయింది. చూడండి, ప్యారలల్గా పోయినరే డైవర్జ్ అయింది. మరి ప్యారలల్గా పోయినరే అక్కడేమైంది? ఫోకస్ నుంచి పోయింది. మరి ఇక్కడ ఫోకస్ నుంచి పోవడానికి కుదరదు కదా, ఇది మిర్రర్ కదా, తగిలి వెనక్కి వస్తుంది కానీ లోపలికి పోదు కదా. కాకపోతే ఈ డైవర్జ్ అయిన రే దగ్గర మనం ఉండి ఎవరైనా ఉండి కనుక చూస్తే, అంటే ఆ రే వచ్చే దారిలో మనం చూస్తే మనకు ఆ రే ఎటు నుంచి వస్తుందో, ఎటు నుంచి వస్తుందని అనిపిస్తుందో తెలుసా? ఈ రే ఫోకస్ నుంచి వస్తుందా అన్నట్టుగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఆ రే యొక్క డైరెక్షన్ ఫోకస్ నుంచి ఉంటుంది. అంటే ఈ రే ఫోకస్ నుంచి వస్తుందేమో అనిపిస్తుంది. ఇలా ప్యారలల్గా పోయి తగిలి వెనక్కి వచ్చింది అనిపించదు చూసేవాళ్ళకి, అది రావటం ఫోకస్ నుంచే వస్తుందేమో అనిపిస్తుంది.
ఫోకస్ నుంచి యాక్చువల్గా రాదు. ఇది ప్యారలల్గా పోయి తగిలి వెనక్కి వచ్చింది, కానీ చూసేవాళ్ళకి మాత్రం ఫోకస్ నుంచే వస్తున్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఇక్కడ కూడా ప్యారలల్గా పోయినరే డైవర్జ్ అవుతుంది, కానీ ఫోకస్ నుంచి వస్తున్నట్టుగా డైవర్జ్ అవుతుంది. అక్కడేమో యాక్చువల్గానే ఫోకస్ నుంచి వెళ్ళిపోతుంది కాన్కేవ్లో. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్పెషల్ రే. అండ్ ద సెకండ్ స్పెషల్ రే, సెకండ్ స్పెషల్ రే అక్కడేంటి, ఫోకస్ నుంచి పోయే లైన్ ప్యారలల్గా రిటర్న్ అవుతుంది. ఇక్కడ చూడండి సెకండ్ స్పెషల్ రే, ఫోకస్ నుంచి కుదరదు కదా పోవటం, ఫోకస్ అటువైపు ఉంది కదా. సో ఫోకస్ వైపుగా వెళ్తున్నట్టుగా పోతున్న రే అంటే ఈ రే ఎలా ఉంది డైరెక్షను, మధ్యలో మిర్రర్ లేకపోతే ఫోకస్కి వెళ్ళి వెళ్ళిపోయేదేమో అన్నట్టుగా పోతున్న రే. అంటే మిర్రర్ లేకపోతే అసలు ఫోకస్ కూడలేదు అనుకోండి, జస్ట్ ఇమాజినేషన్. సో ఫోకస్ వైపుగా వెళ్తున్న రే మిర్రర్కి తగిలి ప్యారలల్గా రిటర్న్ అవుతుంది. అక్కడ కూడా అంతే కదా, ఫోకస్ నుంచి పోయి ప్యారలల్గా రిటర్న్ అయింది. ఇక్కడ ఫోకస్ వైపుగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ద రే దట్ ఈస్ గోయింగ్ ఇన్ సచ్ ఏ వే దట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫోకస్, ఫోకస్ నుంచి ఫోకస్ వైపే వెళ్తుందా అన్నట్టుగా పోతున్న రే మిర్రర్కి తగిలి ప్యారలల్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ స్పెషల్ రే ప్యారలల్గా పోయి ఫోకస్ నుంచి వస్తున్నట్టుగా రిటర్న్ అయింది, రెండోది ఫోకస్ వైపుగా పోయి ప్యారలల్గా రిటర్న్ అయింది. మూడో స్పెషల్ రే, మూడో స్పెషల్ రే ఇక్కడేమవుతుంది, మూడో స్పెషల్ రే అక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీదుగా పోయి మళ్ళీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీదుగానే వెనక్కి వచ్చింది. ఇక్కడ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ వైపుగా పోతున్నట్టుగా పోతుంది, యాక్చువల్గా పోలేదు, బట్ మిర్రర్కి తగిలి మళ్ళీ అదే దారిలో వెనక్కి వస్తుంది. ద రే దట్ ఈస్ గోయింగ్ ఇన్ ఏ వే సచ్ దట్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ రిట్రేసెస్ ఇట్స్ పాత్ బ్యాక్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. పాత్ వెనక్కి వచ్చేస్తుంది, అదే దారిలో వెనక్కి వచ్చేస్తుంది. అక్కడ జరిగినట్టు ఆల్మోస్ట్ అక్కడ జరిగినట్టు సిమిలర్గా ఉంటుందండి. ఇవి ఈ మూడు స్పెషల్ రేస్, ఇక్కడ బిహేవియర్ కాన్వెక్స్ మిర్రర్లో, ఇక్కడ బిహేవియర్. ఈ మూడు స్పెషల్ రేస్ మరి ఇమేజ్ని ఎట్లా ఫామ్ చేస్తాయి, ఇక్కడ ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది చూడండి. ఒక రే ఫోకస్ నుంచి డైవర్ట్ అయింది, ఫోకస్ నుంచి వచ్చినట్టుగా డైవర్ట్ అయింది, ఒక రే ప్యారలల్గా రిఫ్లెక్ట్ అయింది, ఒక రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ వైపుగా పోయినట్టు పోయి వెనక్కి వచ్చింది. ఈ మూడు రేసు బ్యాక్ ఎక్స్టెన్షన్ చేసామనుకోండి, అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుందండి. మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసాము అది, ఆ ఇమేజ్ ఎరెక్ట్ వర్చువల్ ఇమేజ్ అంటారు మనం. రేస్ యాక్చువల్గా మీట్ కాలేదు కాబట్టి దీన్ని మనం వర్చువల్ ఇమేజ్ అంటాం. ఇవి స్పెషల్ రేస్ అండి. ఎన్ని స్పెషల్ రేస్ ఉన్నాయి, ఈ మూడు. ఇది అర్థమైంది, ఇప్పటివరకు అర్థమైంది కదా, మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ చెప్పబోయే మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే 10th క్లాస్లో ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు, దాని అర్థం ఈ స్పెషల్ రేస్ గురించి అర్థం కాలేదు. సో ఈరోజు క్లాస్లో మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సినవి రెండు విషయాలు. ఒకటి, రియల్ ఇమేజ్ అంటే ఎవరు, వర్చువల్ ఇమేజ్ అంటే ఎవరు. రెండో విషయం, స్పెషల్ రేస్ కాన్కేవ్లో ఎలా బిహేవ్ చేస్తాయి, కాన్వెక్స్లో ఎలా బిహేవ్ చేస్తాయి. ఈ రెండు విషయాలు మీరు క్లియర్గా అర్థం చేసుకోండి, మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక కాన్కేవ్ మిర్రర్ గీసి ఓన్లీ ఈ మూడు స్పెషల్ రేస్ యొక్క ప్రాపగేషన్ని ప్రాక్టీస్ చేయండి, కాన్వెక్స్ కాన్కేవ్ మిర్రర్. సో ఒకవేళ అప్పుడప్పుడు మనకి అంటే కొంచెం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు కాబట్టి మీకు ఇది కూడా చెప్తాను నేను. ఒకవేళ ఆబ్జెక్టు ప్రిన్సిపల్ యాక్సిస్ మీద లేకుండా కొంత ఎత్తులో ఉంటే ఇప్పుడు దీని ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, ఇమేజ్ ఫార్మేషన్కి రేట్స్ ఎట్లా డ్రా చేయాలి అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకవేళ ప్రిన్సిపల్ యాక్సిస్ మీదనే ఉంటేనేమో దాని ఇమేజ్ కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి కిందకి లేకపోతే ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి మీదకి, అంటే దాని ఫుట్ అయితే ప్రిన్సిపల్ యాక్సిస్ని టచ్ అవుతుంది. ఆబ్జెక్ట్ యొక్క ఫుట్ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉంటే ఇమేజ్ యొక్క ఫుట్ కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉంటుంది. కానీ ఇప్పుడు ఆబ్జెక్ట్ ఫుట్ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద లేదు, కొంత ఎత్తులో ఉంది, అంటే ఇమేజ్ యొక్క ఫుట్ కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి కొంత డౌన్లో ఉంటుంది, లేదా ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి కొన్ని మిర్రర్స్కి ఎత్తులో ఉంటుంది, మొత్తానికైతే ఫుట్ ప్రిన్సిపల్ యాక్సిస్ని టచ్ అవ్వదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ యారో ఉంది చూసారా, యారో యొక్క టిప్ నుంచి రేస్ డ్రా చేసి ఆ టిప్ యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో ఐడెంటిఫై చేయాలి. యారో యొక్క ఫుట్ నుంచి కూడా రేస్ డ్రా చేసి ఆ ఫుట్కి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో మనం డిటెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ టిప్ నుంచి చూద్దాం. సో టిప్ యొక్క ఇమేజ్ ఫార్మేషన్ ఎలా చేయాలి, మీకు ఇంతకుముందు చెప్పాను నేను, స్పెషల్ రేస్. స్పెషల్ రేస్లో ఏవైనా మూడులో ఏవైనా రెండు సెలెక్ట్ చేసుకోండి. సో ఏది చేద్దాం, ప్యారలల్గా పోయేది ఫోకస్ నుంచి,
ఫోకస్ నుంచి పోయేది ప్యారలల్గా పోవటం. ఈ రెండు రేస్ సెలెక్ట్ చేద్దాం. సో టిప్ నుంచి ఫస్ట్ ప్యారలల్గా రే డ్రా చేశాను, టిప్ నుంచి ప్యారలల్గా పోయింది, ఎట్లా రిఫ్లెక్ట్ అయినది ఫోకస్ నుంచి. నెక్స్ట్ టిప్ నుంచి ఫోకస్ నుంచి పోయే రే డ్రా చేశాను, అది ప్యారలల్గా రిఫ్లెక్ట్ అయింది. సో రిఫ్లెక్ట్ అయిన ఈ రెండు రేస్ మీట్ అయిన పాయింట్ దగ్గర ఈ టిప్ యొక్క ఇమేజ్ ఫామ్ అయింది, అంటే దీని హెడ్ యారో యొక్క హెడ్ ఇది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఈ యారో యొక్క ఫుట్ ఇక్కడెక్కడ ఫామ్ అయితే చూద్దామా. మళ్ళీ ఫుట్ నుంచి మళ్ళీ రెండు రేస్ డ్రా చేయాలి, ఇమేజ్ కనుక్కోవాలంటే రెండు రేస్ డ్రా చేయాలి. దీని నుంచి ప్యారలల్గా డ్రా చేశాను, ప్యారలల్గా పోయింది, ఫోకస్ నుంచి రిటర్న్ అయితే దీని నుంచి ఫోకస్ నుంచి పోయే రే డ్రా చేశాను, ప్యారలల్గా రిటర్న్ అయింది. సో వీళ్ళిద్దరూ మీట్ అయిన పాయింటే ఫుట్, ఆబ్జెక్ట్లో ఫుట్కి ఇక్కడ ఇమేజ్లో ఫుట్. సో ఈ పాయింట్ని మనం జాయిన్ చేస్తే ఇదిగో ఇమేజ్ ఫామ్ అయింది. చూసారా ఇది ఇది తక్కువ మిమ్మల్ని జనరల్ ఎగ్జామినేషన్లో ఇది అడగడు, ఏదైనా కాంపిటేటివ్స్కి మీకు ఉపయోగపడతా చెప్తాను. అంటే ఆబ్జెక్ట్ కొంత ఎత్తులో ఉన్నప్పుడు ఇమేజ్ తెలుసుకోవాలంటే దాని టిప్ నుంచి రెండు రేస్ డ్రా చేయాలి, దాని ఫుట్ నుంచి రెండు రేస్ డ్రా చేయాలి. అదే ఆబ్జెక్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ మీదనే ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం అడుగు భాగం నుంచి రేస్ డ్రా చేయక్కర్లేదు, ఎందుకంటే ఇమేజ్ కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ టచ్ అయి ఉంటుంది. ఒక హెడ్ వరకు ఎక్కడ ఫామ్ అవుతుందో తెలుసుకోవాలి, రెండు రేస్ డ్రా చేయాలి. ఓకేనా? సో నేను చెప్పిన రెండు విషయాలకు సంబంధించిన ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ వీడియోలో అసలు ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? బై బై.